పొదలకూరు మండల ప్రజలు తన తండ్రి ఇచ్చిన ఆస్తిగా గుర్తించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన పొదలకూరులో ఆత్మీయ సదస్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తండ్రి సమితి ప్రెసిడెంట్ గా అనేక సేవలు అందించారని, ఆయన తండ్రి ఆస్తిగానే పొదలకూరు ప్రజలు తనకు మద్దతు పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. జీవితం మా కుటుంబం అనేక రకాలైనటువంటి ఆటపోటు చూసింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేటువంటి ఏర్పు కొత్త కాదు. గెలిచినటువంటి సందర్భం చిన్న వయసులో దాదాపుగా ఆయనకు ఊహ తెలియని వయసులో వాళ్ళ తండ్రి చనిపోతే ఆ తర్వాత తన స్వశక్తితో ఈరోజు నాకు వారసత్వం ఉంది, మా తండ్రి వారసత్వం ఏమీ లేని రోజుల్లో తన జవసత్వాలతో రాజకీయం చేసినటువంటి వ్యక్తి మా తండ్రి రమణారెడ్డి గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అనుకుంటున్నాను నేను సంపాదించినటువంటి ఆస్తుపాస్తుల కన్నా, మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆస్తుపాస్తుల కన్నా వేలాది కోట్లు వెచ్చించిన నేను సంపాదించుకోలేనటువంటి ఈ మండల ప్రజల అభిమానం నా నాన్న నాకు ఇచ్చినటువంటి ఆస్తి అని చెప్పి తెలియజేస్తున్నాను.